అబే లేదు మేడం నేను చెప్తున్నా అంటీ ఆయనతో మాట్లాడవా అంటీ ఆయన నీకు నచ్చారా అసలు నచ్చలేదా ఓ మాదిరిగా నచ్చారా ఓ మాదిరిగా కాదు బాగా నచ్చాడు నిజంగా నిజంగానే హి ఇస్ వెరీ గుడ్ थैंक यू आंटी थैंक यू प्रेम ए प्रिया आंटी की नचाओ बाग नचाओ कंग्रेट नचा ना अब मुंदे कड़ों चुपादा यंतको आवडे मंचरा बाबू आ प्रश्न लो आ चूप लो चूसतुंट चालू उनको बटी चावड़ बटे सुने तू पादे कड़ों ची अंकल आंटी नचिंदा प्रेम కాఫీ తీసుకుంటావా టీయా పర్వాలేదండి ఆంటీ ఇనా నీ ప్రశ్నలకు భయపడిపోయాడు ఇంకో రోజు వస్తామండి ఎప్పుడు మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడే అయితే వచ్చే ఆదివారం మీ ఇద్దరికి భోజనం ఎక్కడే అలాగే మేడం సారీ అలాగే ఆంటీ థాంక్యూ నువ్వు ఆ ఇద్దర్ని ఒక్క రోజే చంపాలి ఒక రోజు ఒకర్ని ఇంకొక రోజు ఇంకొకర్ని అంటే కుదరదు టాటా టాటా అంకుల్ వచ్చే ఆదివారం మీరు చేసే భోజనం నీ జీవితాలకి ఆఖరి భోజనం అవుతుంది ఈ ఏమది పాండవుల పరుపున రాయబారిగా ఆ పశుపాలకుడే తెంచినాడా ఆహ్వానించి తోడ్కొని రండు తోడ్కొని రండు ఇదేరా ఎంట్రీ రా చెప్పు ఇలా చెప్పు బాబా బాబా ఏంటి మంద మధ్యలో నీ స్పెషల్ ఎఫెక్ట్ ఏమిట్రా దుర్యోధనుడు నీకు బాబాయో తాతయ్యో కాదు బావా బావా డైలాగ్ చెప్పు ఏడుస్తావెందుకురా మేకప్ వేస్తే డైలాగ్ చెబుతానన్నావుగా ఇప్పుడు ముగ్గురు కూడా మేకప్ లో ఉన్నారుగా అందుకే రావటం లేదు ఏడ్చినట్టుంది ఎస్ఐ గారేలను దొంగవలే వచ్చినారు దొంగలను పట్టుకొనటకు దొంగవలే వచ్చినాను ఏయ్ నాతో పెట్టుకోకండి చంపేస్తాను ఇన్నాళ్ళు నేను వెతుకుతున్న దేరస్తుడు ఇక్కడే ఈ హోటల్లోనే మీతోనే ఉన్నాడని నాకు నా డిపార్ట్మెంట్కి వార్తొచ్చింది అందుకే రెక్కలు కట్టుకోవాలే ఎక్కడ వాడు ఎవరు సార్ ఎవడా సిఐని దారుణంగా హత్య చేసిన హంతకుడు ఈ లాడ్జిలో మీతో పాటు ఉంటున్న వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు నాకు కావాలి కమాన్ టెల్ మీ క్విక్ ఆ వివరాలన్నీ మాకు ఎలా తెలుస్తాయి సార్ అసలు మీరు ఎవరిని అడగాలంటే ఎవరిని అడగాలి లాడ్జి ఓనర్ రమాదేవి గారిని నేను అడగలేను ఐ కెన్ నాట్ నువ్వే చెప్పు ఈ లాడ్జిలో కొంతకాలంగా కొత్త వ్యక్తి ఎవడైనా ఉంటున్నాడా కనీస పేరైనా చెప్పరా ఈశ్వర్ ఈశ్వర్ ఐ నో దట్ వాడెక్కడా ప్రస్తుతం హైదరాబాద్ కి మకాం మార్చాడు సార్ అయితే ఈ క్షణం నుంచే నేను హైదరాబాద్ మకాం మార్చేస్తా హైదరాబాద్ వెళ్తున్నారా అవును వెళ్ళక తప్పదా వెళ్ళాలి ఉద్యోగ ధర్మం బ్రహ్మా బ్రహ్మా వెళ్ళి తీరాలి వెళ్ళి తీరాలి రమ్మా బ్రహ్మా
मरी ना पड़े चटेको ना पैंट बागा टाइट प्रिया नेन चेट्टे के ननको ग्यारंटी का चिरी पोती अयो ओदो 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 नेने एक कोस्तानो वेल्लु अयो कष्टमे स्कर्ट दूरा चाला डेंजर पैके अलागेरा कोम कटे दाने पटक दिग रा वयसुड़ी
హయను గుసగుసలు విన్న మిస మిసల సోకులు షాకులు వల్ల కచట తపనల్లో ఇకటికలు దోచుకో దాచుకో తప్పు తగని పని గొప్ప జరిగినది మజ్జులు మాయలు నడుములో కదిలిన తగతి మల్లై వయస్సుతో వయసు కూడి పడిలే బిగువులో విడియ నువ్వెక్కడున్నా ఇలా కనిపెట్టేస్తాను ఈశ్వర్. అది సరే, ఈ కోటు, ఈ బూటు, ఇంత పెద్ద ఇల్లు, పొజిషన్ బాగానే ఉంది. చెప్పానుగా పని మీద వెళ్తున్నానే, ఇవన్నీ వాళ్ళు ఇచ్చినవే. పని అయిపోగానే మన దారి మందే. అవును, నువ్వు ఇక్కడ కిందకు వచ్చావు? డబ్బు కావాలి. డబ్బు డబ్బు డబ్బు, మీకు డబ్బు అవసరమైనప్పుడే గుర్తొస్తానా? నిన్ననే కోర్టులో జడ్జిమెంట్ చెప్పారు, వీడి నాన్నకి 3 ఏళ్ళు జైలు శిక్ష పడింది, లేకపోతే 30,000 పెనాల్టీ కట్టాలి. ఆ 30,000 వారం లోపల కడితే మా ఆయన ఇంటికి తిరిగి వస్తాడు, లేదా 3 ఏళ్ళ దాకా జైలే. తీర్పు వచ్చేదాకా నేను పెద్దగా బాధపడలేదు ఈశ్వర్. శిక్ష పడింది అని తెలిసాక నేను వీడికేసి చూడలేకపోతున్నాను. దానికి తోడు మమ్మీ నన్ను చూసే జాలిచూపులు నేను తట్టుకోలేకపోతున్నాను. మా ఆయన ఇంటికి వచ్చేస్తే నా కష్టాలని తీరిపోతాయి ఈశ్వర్. ప్లీజ్ 30,000 ఇవ్వవు. ఎప్పుడు ఇస్తానో చెప్పలేను, కానీ నీకు మాత్రం డబ్బు తప్పకుండా ఇస్తా. రేపు ఎల్లుండో ఇట్స్ లంచ్ టైం, ఆంటీ వెయిట్ చేస్తూ ఉంటుంది, త్వరగా వచ్చేయ్. నేను నీకోసం వెతుకుతుంటే నువ్వు ఇక్కడున్నావా? ఇల్ల ప్రేమ్, నువ్వు డ్రైవ్ చేస్తావా? నువ్వు అనగా నేనెందుకు, పద పద. సారీ, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఇంకొక ఆట ఆడుకుందామా? ఏం ఆట ఆడదాం?
ఏదో ఒకటి దొంగట ఆడదామా నీకొచ్చా ఓ నాకొచ్చు నేను వెళ్ళి దాక్కుంటాను నువ్వు వచ్చి నన్ను పట్టుకోవాలి సరేనా సరే నమస్తే స్నేహ నేను దొంగటాడుతున్నా తన ఎక్కడ దాక్కుందంటి నేను వెతుకుతున్నాను అంత తేలిగ్గా దొరుకుతుంది అది ఇక్కడ ఎక్కడ ఉంటుంది జాగర్తగా వెతుకు ఏయ్ దొరికిపోయా చేడమా ఈ సార్ నువ్వు దాక్కో నేను పట్టుకుంటాను వద్దులే నువ్వే వెళ్ళి దాక్కో నేను పట్టుకుంటాను सेक्यूरिटी गार्ड चूस्ते चालू नुवे एकड़ो तेल बैठक पापन आड़कोने అయితే పద మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం పద పద ప్రేమ్ పాప జాగర్త ఇదిగో ఈసారి నేను దాక్కుంటాను నువ్వు నన్ను పట్టుకో ఒకవేళ నేను దొరకలేదనుకో అత్తమ్మ దగ్గరికి వెళ్ళు ఆ తర్వాత నువ్వు అత్తమ్మ ఇద్దరు కలిసి వచ్చి నన్ను పట్టుకోవాలి ఓకే కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో స్నేహ అంకుల్ ఇక్కడ Coming, Pada. Auntie, భోజనం చాలా బాగుంది. వంటలో నా చేయి కుడి పడింది ఏంటి వెతుకుతున్నావు కోర్లో నీ చేయి దొరుకుతుందేమో అని ఆ
చాలా ప్రేమ. చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వుతున్నాను. నాకే నవ్వరాలేదు, ఎప్పుడు ఇంట్లోనే బోర్గా ఉంది. అంకుల్ అంకుల్ బయటకు వెళ్ళి ఆడుకుందామా అంకే? ఓకే, అలాగే. వద్దు ప్రేమ్, పాపను ఒకదాన్ని బయటికి పంపను. అయితే మీరు మాతో రండి ఆంటీ, కాస్త రిలీఫ్గా ఉంటుంది. అవునా ఆంటీ, అందరం బయటికి వెళ్దాం. అలాగే. ఆంటీ మా కారులో రండి. వద్దమ్మా, ఆ కారులో వాళ్ళనే వెళ్ళని, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. మాకేం ఇబ్బంది లేదంటే, ఇట్స్ అ ప్లెజర్. వద్దులే ప్రేమ్, మేము ఆ కారులో వెళ్తాం. మీరు ముందు వెళ్ళండి. అలాగే. గాడ్స్, పాపను ఫాలో చేయండి. ఎంత బాగుందో. ఒక్కసారిగా బందికానాల నుంచి బయటపడ్డట్టుగా ఉందమ్మా దానికి. తప్పమ్మా, అలా పిలవకూడదు. ఆంటీ ఒకరోజు నేను ప్రియని అడిగాను, నేను అమెరికన్ లాగున్నానా ఇండియన్ లాగున్నానని. అచ్చు కిల్లర్ లాగున్నామంది. అలాగే ఒకరోజు స్నేహం నా చేయి చూపించమంది, ఇలా చూపించాను, దట్స్ ఆల్, కిల్లర్ అంకుల్ అంది. ఆంటీ మీరే చెప్పండి, నేను కిల్లర్ లాగా అనిపిస్తున్నానా? కాదు ప్రేమ్, నువ్వు కిల్లర్వి కాదు, మూసపోసిన మర్యాదవి, రూపుదిద్దుకున్న మంచితనాలవి. ఆ మాట అక్కడ చెప్పండి. విన్నాలే పెద్ద గొప్ప. స్నేహ, ఈ అంకుల్ ఎవరు? నచ్చిన కిస్సుల గిచ్చుడు లవ్వర్. Yeah.
పని పూర్తి చేయడానికి మీరు చాలా కష్టపడుతున్నారని తెలిసి నాన్నగారు ఆనందించారు. మీకు ఈ బొకే బహుమతిగా పంపారు. కానీ గడువు దగ్గర పడిపోయింది ఈశ్వర్. నేను నీ దగ్గరకు వచ్చింది ఈ విషయం గుర్తు చేయడానికి. గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నేను ఒప్పుకున్న పని ఏమిటో అది ఎంత కష్టమైందో నాకు తెలుసు. నా ప్రాణాలతో ఆడుకుంటున్నాను కూడా నాకు తెలుసు. నాకు అప్పగించిన పని మీదే ఉన్నాను. అది తప్పకుండా సాధించి తీరుతాను. ఎందుకో తెలుసా? డబ్బుతో నాకు చాలా అవసరం ఉంది. ఎంత త్వరగా నువ్వు మా పని పూర్తి చేస్తే అంత త్వరగా మిగతా డబ్బు నీ చేతికి అందుతుంది. మా పని పూర్తి చేయడానికి అవసరమైన సాయం చేయమని నాన్నగారు నన్ను నీ దగ్గరికి పంపారు. మీరు నాకేం సాయం చేస్తారు?